అది మాత్రం నేను మర్చిపోలేదు. మెలకొండ ఇప్పుడు ఎనకబడింది ఎనకబడింది అంటుంటారు. దయచేసి మీరు ఆ మాట అనకండి. కానీ అనుకోకుండా మల్లికార్జున ఖార్గే గారు రాకపోవడం ఉండదు, వేరే కారణమే లేదు. అధికారులు గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకొక డౌట్ మీ అర్థం చేయాలనుకుంది, మరి ఇస్తారా లేదా అది కూడా చాలా మందికి డౌట్ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలంటే పత్రిక వారు రాస్తున్నారు, ప్రాజెక్ట్ వస్తే చాలు, రైతులు నష్టపోతున్నారు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, భూములు పోగొట్టుకుంటున్నారు అని కొన్ని రాయడం జరిగింది. నేను ఒకటి చెప్పదలుస్తున్నాను, ప్రజలు తెలంగాణ ప్రజలు బంగారం, వాళ్ళు ఏ ఇవ్వడానికైనా తయారయ్యారు, ఏ ప్రత్యాగం చేయడానికైనా తయారారు. కానీ ఏదైతే ప్రాజెక్ట్ లాభం అవుతుందో ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎవరైతే భూములు కోల్పోయారో ఆ భూమి కోల్పోయిన వాళ్ళకి ఎంత డబ్బు రావాలో, ఏదో తక్కువ డబ్బు కాదు, మార్కెట్ లో రేట్ ఎంత ఉందో దానికంటే అధికంగా కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అది ముందు అర్థం చేసుకోండి. మీడియా వాళ్ళు సమస్య ఉంటుంది, ఏ సమస్య కోసం అనేక బోర్డు హోటళ్ళు, అదేవిధంగా అనేక గ్రామాలు ఏంటంటే దీపాలు వీధి దీపాలు, ఆ వీధి దీపాలు వాళ్ళని మొత్తం అన్ని చోట్ల పెట్టి తప్పడం జరిగింది. జరుగుతున్న వాళ్ళు వస్తున్న కార్యక్రమం అది కాకుండా ఆన్లైన్ కూడా ఇచ్చాను నేను. ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నాను. కానీ నేను పరపక్షంలో లేను, ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రతిపక్షంలో ఉండి చేయాలని అంత ఈజీ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరినీ తెలియజేసుకుంటాను, పరపక్షంలో